లోకేష్ పాదయాత్ర చెప్పి రైస్ మిల్లర్ల దగ్గర సోమిరెడ్డి డబ్బులు దండకాలు చేస్తారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేయగల సత్తా సోమిరెడ్డి దగ్గర ఉందా అంటూ వారు సవాల్ విసిరారు. పిల్లలు ఆడుకునే క్రికెట్ కిట్లను కూడా అమ్ముకున్న వ్యక్తి సోమిరెడ్డి అని ఆయన మంత్రి కాకానిపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వంలో లారీల టన్నుల బియ్యం అమ్ముకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. లోకేష్ జిల్లాకి వస్తున్నారని ఆయన ద్వారా మంత్రి కాకానిపై బురద చల్లే ప్రయత్నం చంద్రమోహన్ రెడ్డి చేస్తున్నారని అన్నారు. ఇకనైనా బుద్ధి పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ప్రతిపక్ష నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొత్త అవతారం ఎత్తి పేపర్ బాయ్ లాగా మారిపోయారు. అది ఎట్లా అంటే పేపర్లో వచ్చిన వార్తలన్నీ ప్రామాణికంగా తీసుకుంటే మరి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద ఆయన అవినీతి ఆరోపణల మీద అయితే పుంకాను పుంకానులుగా ఆయన రాజకీయ జీవితంలో పుంకాను పుంకానులుగా పేపర్లో వార్తలు రాయడం జరిగింది, అందరూ చదవడం జరిగింది. అయితే ఆ రోజుకి అవి అవాస్తవాలు. ఈరోజుకి ఎవరి గురించి రాస్తే పేపర్లో పేపర్ పట్టుకుని ఈ పేపర్లో ఈ విధంగా వార్తలు వచ్చాయి అని మాట్లాడడం ఆయనకే చెల్లుతుంది. అయితే పేపర్లో రాసిన వార్తలన్నీ వాస్తవాలైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అల్లీపురంలోని మహిళా వైద్యురాలు పట్ల ప్రవర్తించిన తీరు గురించి పత్రికల్లో వచ్చిన మాట వాస్తవమా కాదా, మరి అది నిజమనాలా అబద్ధమనాలా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వివరించాలి. అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన రాజకీయ జీవితంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో తన అవినీతి లీలలో నకిలీ ఎరువుల గురించి తన అల్లీపురంలోని తన ఇంటి వెనకే నకిలీ ఎరువుల ముఠాని పత్రికల్లో వచ్చి రోజుల తరబడి సీరియల్స్గా వార్తలు రాసిన మాట వాస్తవమా కాదా? పిల్లలు ఆడుకునే క్రికెట్ కిట్లను కూడా వదలకుండా క్రికెట్ కిట్లను అమ్ముకున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని చెప్పి ఆ రోజు పత్రికల్లో పతాక శీర్షికలో వార్తలో వచ్చిన మాట వాస్తవమా కాదా? పనిక ఆహార పథకం తెలుగు తమ్ముళ్ళకి ఆ రోజుల్లో పనికహార పథకాన్ని వాళ్ళ సొంత పథకంలాగా కోట్లాది రూపాయలు విలువ చేసే బియ్యాన్ని అమ్ముకున్నది వాస్తవమా కాదా? సర్వేపల్లి నియోజకవర్గంలో అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పనికహార పథకం కింద చేసిన దోపిడీ లారీ లారీలు టన్నుల టన్నుల బియ్యం అమ్ముకున్నారని చెప్పి ఆ రోజుల్లో పత్రికల్లో పతాక శీర్షికలో వార్తలు వచ్చిన మాట వాస్తవమా కాదా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈరోజు వివరించాలి, దానికి సమాధానం చెప్పి. కాబట్టి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి రకరకాలుగా ఆయన అవినీతి ఆరోపణల మీద అవినీతి మీద అనేక కథనాలు, ఒక కథనం కాదు ఒక పేపర్ కాదు అన్ని పత్రికల్లో వస్తే వాటిని ఆ రోజు కొట్టిపరేసి ఈరోజు వచ్చేటప్పటికీ కాకాన గోవర్ధన్ రెడ్డి గురించి ఈ పత్రికల్లో ఆ వార్త వచ్చింది, ఆ పత్రికల్లో ఈ వార్త వచ్చిందని మాట్లాడుతున్నావే. ఆ రోజు వాస్తవాలను నువ్వు ఒప్పుకుంటే ఈరోజు మేము కూడా వాస్తవాలను ఒప్పుకుంటాం. కాబట్టి అందరూ నీలాగే ఉంటారని, నీలాగే అవినీతిలో దొల్లాడతారని పొల్లాడతారని అనుకోవడం నీ అవివేకం. ఈరోజు జిల్లాలో లోకేష్ పర్యటన ప్రారంభమైంది. అయితే లోకేష్ జిల్లా పర్యటన రాకముందే మన జిల్లాలో లోకేష్ పర్యటన పేరుతో దండకాలు ప్రారంభమయ్యి, దండకాల అన్నీ కాదు కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారం వదలకపోదురి, రైస్ మిల్లర్లను వదలకపోదురి, ఫ్యాక్టరీలను వదలకపోదురి, కాంట్రాక్టర్లను వదలకపోదురి, ఎవరిని వదలకుండా లోకేష్ పాదయాత్ర పేరుతో సోమిరెడ్డి దండకాలు తారాస్థాయికి చేరి ఇప్పటికే 10 కోట్ల మేర దండకాలకు సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో దండకాలు పూర్తి చేశారు. మోహన్ రెడ్డి లోకేష్ పాదయాత్ర పేరు చెప్పి రైస్ మిల్లర్ల దగ్గర డబ్బులు అడగలేదని ప్రమాణం చేయగలవా? ఒకటేంటి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈరోజు లోకేష్ పర్యటన ఉందే జిల్లాలో మీరు కానీ చెప్పిన మాట వినకపోతే అడిగిన డబ్బులు ఇవ్వకపోతే లోకేష్ని తీసుకొని అక్కడికి వచ్చి
మీ అంత చూస్తా మీ అంత తీరుస్తా అని నువ్వు మాట్లాడి బెదిరించి భయపెట్టి డబ్బులు గుంజుకుంటున్నావు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అందరూ నీలాగా అంత నీవే నువ్వు ఏదైతే ప్రవర్తిస్తున్నావో ఆ విధంగా అందరూ ఉంటారు అనుకోవడం నీ అవివేకమే తప్ప మరొకటి కాదు లోకేష్ పర్యటన సందర్భంగా జిల్లాకు సంబంధించి శాసనసభ్యుల మీద మంత్రి మీద నువ్వు స్క్రిప్ట్ చెప్పి ఆ స్క్రిప్ట్ లో నీవు ఎవరైతే మాట వినకుండా నువ్వు చెప్పిన వాటికి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళకి సంబంధించి ఆ స్క్రిప్ట్ లో వాళ్ళ పేర్లు పొందుపరిచి వాళ్ళ గురించి మాట్లాడించే పరిస్థితి ఈ రోజు తెస్తున్నామంటే నిన్ను ఏమనాలో నిన్ను ఆ తెలుగుదేశం పార్టీ ఎలా పరిస్తుందో ఆ నాయకుడికి తెలియాలని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా జిల్లాకు సంబంధించి ఎక్కడా కూడా లోకేష్ పర్యటన మొత్తం తన కనుసన్నల్లో పెట్టుకుంటున్నా తన కనుసన్నల్లోనే ఉంది అనే ఒక అభూత కల్పన సృష్టించి జిల్లా పెత్తనమంతా నేనే చూస్తున్నా అని నాయకులు తెలిసే విధంగా సృష్టించుకొని తర్వాత తన పని తన పనిని తాను చేసుకునే నైజం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటనకి సోమిరెడ్డి లాంటి నాయకుడిని దగ్గరుండి చేసుకునే పర్యటన చేసుకునే కర్మ తెలుగుదేశం పార్టీకి పట్టిందని తెలుగుదేశం పార్టీ నాయకులే బయట మాట్లాడుకుంటూ చర్చించుకుంటూనే పరిస్థితులు మేము వింటున్నాం చూస్తున్నాం అయితే నీ బుద్ధి మారదు నీ పద్ధతులు మారవు నువ్వు నిద్ర లేస్తే నువ్వు చేసే పనులు అవినీతి అక్రమాలు దోపిడీలు అధికారం ఉంటే దౌర్జన్యాలు అధికారం లేకపోతే బ్లాక్మెయిల్లు ఇది జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు సొంత మీ పార్టీలో ఉండే శాసనసభ్యులే గతంలో శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళే మీ చరిత్ర గురించి చెప్తున్నారు బయట కాబట్టి అందరూ మీలాగా ఉంటారు అనుకోవడం మంచి విధానం కాదు మా నాయకుడి గురించి మాట్లాడాలంటే నువ్వు 10 జన్మలు ఎత్తినా సరిపు మా నాయకుడి వ్యక్తిత్వం గురించి మా నాయకుడి నాయకత్వ లక్షణాల గురించి ఎక్కడా కూడా నువ్వు మాట్లాడే అర్హత స్థాయి నీకు లేదని గతంలో చెప్పా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినా అన్నిసార్లు ప్రజలు ఆ మాటల్ని విశ్వసించే పరిస్థితి లేదు ఆ పరిస్థితుల్లో జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండమని చెప్పి మరొకసారి తేటతెల్లం చేస్తున్నా ఒక్క బోర్లా పడుతుంటే నువ్వు జిల్లాలో గురించి మాట్లాడుతున్నావంటే నీకు అది నీకే వదిలేస్తున్నా కాబట్టి ఇకనైనా నీ బుద్ధి మార్చుకో నీ పద్ధతులు మార్చుకో లోకేష్ జిల్లాకు వచ్చి రావడంగానే కాకాని గోవర్ధన్ అవినీతి పరుడు కాకాని గోవర్ధన్ అవినీతి అక్రమాలు అని చెప్పి నువ్వు మాట్లాడుతుంటే అతనికి ఈ ఈ ఆ జిల్లా పర్యటన రావడంగానే ఈ విధమైన మెసేజ్ పంపించి ఆయన చేత మాట్లాడడానికి ఒక కుటిల ప్రయత్నం చేస్తున్నావు అవి మానుకో అవి మానుకుంటే మంచిదని చెప్పి సందర్భంగా హితవు పలుకుతున్నాను।